స్కూల్ విద్యకు వన్ అండ్ ఓన్లీ చాయిస్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ప్రతి లక్ష్యానికి అనుగుణంగా ఒక వినూత్న ప్రోగ్రామ్, నారాయణ ప్రత్యేకత. ఐఐటి అయినా, నీట్ అయినా, సివిల్స్ అయినా, పోటీ పరీక్ష ఏదైనా, విజయాన్ని ప్రతి ఒక్కరికి చేరువ చేసే నారాయణ ఈ టెక్నో ప్రోగ్రామ్ గత కొన్ని సంవత్సరాలుగా మన వెంకటగిరిలో విజేతలను ఆవిష్కరిస్తోంది. అడ్మిషన్లకై సంప్రదించండి. నక్కా టవర్స్, రైల్వే స్టేషన్ రోడ్, వెంకటగిరి. ఫోన్స్ 8179880330, 8179881216. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వరిలు, నెల్లూరు జిల్లా వెంకట్గిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, స్థానిక తెలుగుగంగ అతిథి గృహంలో గ్రామశక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం తరపున తెలుగు సంవత్సరాది ఉగాది క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ గొల్లకుంట మురళీకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి నక్కా భానుప్రియ, వైస్ చైర్పర్సన్ శ్రీమతి చింతపట్ల ఉమామహేశ్వరి, మున్సిపల్ చీఫ్ విప్ 17వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి పూజారి లక్ష్మి, దేవస్థాన ఈవో ఆరవ భూమి శ్రీనివాసులు రెడ్డి, పాలక మండలి సభ్యులు పులిచెంచు ప్రసాద్ రెడ్డి, ఆవుల మోహన్ యాదవ్, రాణా విజయ్ మరియు కొల్లగుంట రాము, అర్జున గారి మురళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్గా నియమితులైన దొంతు శారదను శాల్వత సత్కరించి అభినందనలు తెలియచేశారు. అనంతరం వాద ప్రతివాదనలతో మొదలైన కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ నక్క భానుప్రియ, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్ గంగా ప్రసాద్, మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కలిసి చెప్పడం కూడా జరిగింది. ఇప్పటి వరకు మనకి పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ చాలా వరకు ఆ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఈ నెలాఖరులోగా అన్ని బిల్స్ కూడా క్లియర్ చేయాలని చెప్పి, పాతలు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా క్లియర్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి గారికి అధికారులకి ఆదేశాలు ఇచ్చి నిధులను విడుదల చేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే కొంతమందికి ఆ నిధులు విడుదల కావడం కూడా జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మిగిలిన పనులకు కూడా మనకి ఎప్పటికప్పుడు ఒక అవరోధం ఉండేది. మనం ఏ పని చేయకపోయినా పవర్ బిల్స్ అనేవి పెండింగ్ ఉండి, అవి ఇప్పటికి కాదు గడిచిన అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ అలాగే ఉండిపోయాయి. ఆ బకాయిల వల్ల మనం వచ్చిన డబ్బును వాళ్ళకి కట్టాలన్నా, మనం పనులు చేయాలన్నా అనేటువంటి దానిలో మనకు ఒక సమస్య ఎదురవుతూ వచ్చింది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ నిధులు కానీ ప్రభుత్వం నుంచి కొంతమేర అవసరమైతే నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని పురపాలక సంఘాల కరెంటు బిల్లులన్నీ కూడా ఆయన తిరిగి వాళ్ళకి చెల్లించి ఇవాళ మనకి ఎలాంటి బకాయి లేకుండా చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అకౌంట్ల ద్వారా ఆ నిధులను విడుదల చేయడం జరుగుతుంది. ఇవాళ పవర్ ఛార్జెస్ పాత బకాయిలన్నీ దాదాపు 7 కోట్ల రూపాయలు, 7 కోట్ల రూపాయల బకాయిలు కూడా చెల్లించడం జరిగింది. అయితే ఇప్పటి నుంచి నేను మున్సిపల్ శాఖ అధికారుల్ని మిమ్మల్ని అందరినీ కోరేది, ఏ మాసం వచ్చే బిల్లుల్ని ఆ మాసం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక మున్సిపల్ కమిషనర్ గారికి నేను మనవి చేసేది ఏంటంటే, ఈ మొదటి వరుసలో నేను, ఎంపీ గారు, మాకు 2 స్థానాలు ఉన్నాయి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు కాబట్టి 3వ సీట్ కూడా చైర్పర్సన్ గారికి ఇచ్చి ఆమెను గౌరవించాలని, తర్వాత వరుస క్రమంలో వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్ అందరూ ఉండే విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలని చెప్పి కోరుతూ, శారద గారిని ఈ సీట్కి వచ్చి ఆమెని, ఇప్పుడు ఎంపీ గారు కూడా లేరు మళ్ళీ సీట్లు మార్చుకున్నాం, శారద గారి వచ్చి ఈ స్థానంలో ఆమె ఆశీన కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.
మార్క్ఫెడ్ ఎండి గారు. అందరికీ నమస్కారం. ఈరోజు అత్యవసర సమావేశం ప్రారంభిస్తున్నాం. సమావేశానికి విచ్చేసిన మాజీ మంత్రి వర్యులు, మన శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి నమస్కారాలు. సభకు నమస్కారములు. ఎజెండాలోని మొదటి అంశము వెంకటగిరి పురపాలక సంఘంలో 2021 సంవత్సరంలో కానీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏపీ గుంటూరు వారు తమ పురపాలక సంఘంలోని 1వ వార్డు నుండి 25వ వార్డు వరకు ఉన్నటువంటి శ్మశాన వాటికల్లోని అభివృద్ధి పరచడంలో భాగంగా ఫిర్యాదులు వచ్చుతున్నామని సదరు శ్మశాన వాటికలోని దాని పేరు శ్రీ టీవీ రారెడ్డి నెల్లూరు టెండర్ శాతం 4.76% ఎక్కువ రూపాయలు 44,54,000 చేపట్టి 2 సంవత్సరం దాటినందున సదరు పనులకు సంబంధించిన డిపాజిట్స్ 5% తగ్గిపించవలసినదిగా తేదీ 23/11/2021 శ్రీమతి వి ప్రవీణ భర్త పి శ్రీనివాస రెడ్డి కాంట్రాక్టర్ నెల్లూరు వారి దరఖాస్తు చేసి ఉన్నారు. మొత్తం అమౌంట్ 182,089 రూపాయలను తిరిగి చెల్లించడం కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉండటమైనది. 44,74,775 రూపాయల మనకు 2018-19 సంవత్సరంలో ఎస్సీ సరిగా ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందున కారణంగా నేను చేపట్టి పనిచేసిన పూర్తి వరకు ఫైనల్ బిల్లుగా పెట్టి ప్రతి ఒక్క వార్డు కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేదా మంచినీళ్ళు దానికి ఉపయోగపడుతుంది అని చెప్పినప్పుడు మేము కోరడం అయింది. కానీ ఈరోజు ఆ విధంగా లేదు. ఇది కనీసం ఒక 5 వార్డులు ఒక 6-7 వార్డులు కొన్ని వార్డులే పెట్టి మిగతా ఎందుకు చేస్తున్నారు? గత మేము ఇప్పుడు వరకు 1 సంవత్సరం ఇప్పుడు మేము కౌన్సిలర్గా ఇక్కడికి గెలిచి 1 సంవత్సరం తర్వాత మా వార్డులో పనులు చేసుకునే దానికి కూడా ఇది కాకపోతే మీకు ఎవరినగాలి ఏం చేయాలో చెప్పండి సార్. మాకు ఇంకా దయమించి దీని మటుకు మా అన్ని వార్డులో కూడా మిగతా వాళ్ళు సరిసమానంగా చేసి పెడితే బాగుంటుంది. మీరు దీన్ని పెట్టాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. దీన్ని కూడా మీ అందరం కూడా దీన్ని ఏకీపించడానికి కూడా మీరు మాకు అందరికి అన్ని వార్డులు పెట్టితే బాగుంటుంది. అందరూ కూడా న్యాయం జరుగుతుంది. 25 సంవత్సరాలు కూడా బాగుంటుందని మేము కోరు చేస్తున్నాం. దీని ఒక్కటి మీరు మాకు దీన్ని న్యాయం చేయవలసింది కోరుతున్నాను. కౌన్సిలర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ మనకి 15 డేస్ నుంచి వచ్చిన దాంట్లో ఏవైతే మనకి ఇంపార్టెంట్ ఉన్నాయో మెయిన్గా శ్మశాన వాటికలు ఆ జీన్స్ అలాగే మనకి వీటికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ వచ్చి ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ బేస్ చేసుకుని మనం వీటికి పెట్టవలసి కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ వచ్చిన తర్వాత ఈ ఆర్థిక స్థితిని అన్ని వాళ్ళు పెట్టాల్సిన కూడా ఉంది. మనకి కౌన్సిల్ గారు 15th ఫైనాన్స్ నుంచి వచ్చినప్పుడు మనకు కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఈ వీటిని మనం కంపల్సరీ ఫాలో కావాల్సి ఉంటుంది. వాటిలో ఉన్న సబ్జెక్టులు బేర్ చేసుకుని వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ పెట్టుకున్నాం. జిమ్స్ అన్నారు, జిమ్స్ అన్నప్పుడు అన్ని వార్డులలో జిమ్స్ ఉండవు. ఏ వార్డులలో అయితే జిమ్స్ సంబంధించేవి ఉంటాయో అక్కడ పెట్టుకున్నాం. అలాగే శ్మశాన వారికి సంబంధించి క్లియర్ చేయమన్నాం. అది ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వార్డులలో పెట్టుకున్నాం. సో నెక్స్ట్ ఫండ్ సీడీఎంఏ గారు ఇస్తాము, సీడీఎంఏ గారు ఇస్తారు. మనం పెట్టింది వాళ్ళు అప్రూవల్ చేసేది మూలమా అక్కడ వాళ్ళు ఇచ్చినప్పుడు వారసి మేము మెన్షన్ చేయరు. ఈ ప్రొసీడింగ్ సంబంధించి ఈ గ్రాంట్ ఏదైతే వచ్చిందో ఆ గ్రాంట్ని ఈ సబ్జెక్టులకి మీరు ఫిల్ చేయండి అని అడుగుతాను. చెప్పే ఒకే ఏరియా ఒకే విధానం అనేది ఉండదు. మనకి ఇచ్చిన గైడ్లైన్స్ లో ఏముంటుందంటే మేము ఇంత పంపించి పెడకూడదని కొన్ని ఇక్కడ ఇక్కడ చూడండి మా ఇక్కడ పెట్టిన వర్క్స్ లో మీరు గమనిస్తే వర్క్స్ మొత్తం కూడా శ్మశానం వాటికి జిమ్స్ సంబంధించినవి.
మనకి సీడీఎం మీద నుంచి ఏ ప్రొసీడింగ్స్ అయితే వచ్చినాయో దాన్ని వేచి చేసుకుని పెట్టాలి. నెక్స్ట్ అలాంటి ఇంకా ఏమన్నా ఉంటే కూడా నెక్స్ట్ దాంట్లో మనం సెకండ్ మీటింగ్ ఇది నేను యాక్చువల్లీ వేరే మున్సిపాలిటీలో ఉన్నాను, ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చాను. అదే నేను వచ్చాక సెకండ్ మీటింగ్ ఇది 15th ఫైనాన్స్ లో ఏంటంటే మనకి మెయిన్ గా 14th ఫైనాన్స్ లో వెళ్ళలేదు. దాన్ని రెండుగా డివైడ్ చేశారు, ఒకటి టైడ్ గ్రాంట్, ఒకటి అండర్ గ్రాంట్ అని పెట్టారు. టైడ్ గ్రాంట్ లో కంపల్సరీగా వాటర్ సప్లైకి అలానే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించినట్టు మాత్రం పెట్టారు. అలానే అంటే 15th ఫైనాన్స్ లో అంటే మనకి గ్రాంట్ ని మొత్తం మనం రోడ్స్ కి వాటికి యూజ్ చేసే అవకాశం లేదు అంట. దాంట్లో 15th ఫైనాన్స్ వచ్చిన గ్రాంట్ సగం ఏం చేశారు అంటే రెండు గ్రామ్స్ ఉంటాయి అమ్మా, మనం ఫస్ట్ గ్రాంటే చదువుతున్నాం. దీంట్లో రెండు గ్రామ్స్ ఉంటాయి టైడ్ అంటైడ్ అని, ఫస్ట్ గ్రాంటే చదువుతున్నాం, సెకండ్ గ్రాంట్ లో వచ్చింటాయి. ఈరోజు ఆల్రెడీ రెండో వార్డు లో స్ట్రీట్ లైట్స్ సంబంధించి ఓకే ఓకే ఆ డేటా తీసుకుని టౌన్ ప్లానింగ్ ఒకసారి డేటా తీసుకోండి. మరి లైటింగ్ అనేది మీరు ప్రతి కౌన్సిలర్ కూడా వాళ్ళు ముందుగా చెప్తే డేటా తీసుకొని ఇస్తే ఉంటుంది. వాళ్ళు ఎవరు లేకుండా వాళ్ళ పార్టీకి వాళ్ళు తీసుకోవడం చేసుకోవడం అంటే గెలిచిన ప్రతి ప్రతినిధులు ఆ వార్డులో ఉండి మాకు ఏమి వినిపిస్తున్నారు ఏం చేస్తున్నారు చెప్పండి. ఆల్రెడీ మీకు చెప్తున్నాను ఇప్పుడు మీ వార్డులో స్ట్రీట్ లైట్ ఇప్పుడు కాదు సార్, ఆల్రెడీ స్ట్రీట్ లైట్ ఎమర్జెన్సీ బేస్ మీద మీరు అందరూ అడిగి ఉన్నారు కదా కౌన్సిల్ లో, వాటినే బేస్ చేసుకుందాం. పది వార్డుకి వచ్చినప్పుడు మీ కౌన్సిలర్ నే కలిసి సబ్జెక్ట్ ఏమైందంటే 19వ వార్డులోని గుంతకట్ట ఎన్టీఆర్ కాలనీ వచ్చింది. యాక్చువల్ గా అక్కడ ఎన్టీఆర్ కాలనీ అనేది లేదు, అది గుంతకట్టకు సంబంధించింది క్లరికల్ మిస్టేక్, వాటి క్లియర్ చేయండి. ఓకే మనకి వచ్చిన ప్రొసీడింగ్స్ బేస్ చేసుకుని వేడికి ఖర్చు పెట్టాలనేది మనకి ప్రొసీడింగ్స్ ఇచ్చింటారు. అవి ఏ వార్డుల్లో ఉన్నాయో చూసుకుని వాటికి ఖర్చు పెట్టుకుంటా వెళ్తాం. అంటే రీ గారు ఎక్కడికి 25 వార్డులు కనీసం 30-40 శ్మశానాలు ఉంటాయి. 30-40 శ్మశానాలకి 8 లక్షలు డివైడ్ చేసి పెట్టడం అనేది అది ఎట్లుంటుందంటే ముద్దబంధులు వెతుకు తిన్నట్టు ఉంటుంది. సో అలా కాకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ వెంకటగిరి అవుట్కట్స్లో స్లమ్ ఏరియా ఉన్నాయి సార్, అంటే 1వ వార్డు కావచ్చు, 2వ వార్డు కావచ్చు, 3 కావచ్చు, మా 4 కావచ్చు, 5 కావచ్చు, 6-7 పెరియవరం దాకా ఉంది సార్, అలాగే 9th వార్డు ఉంది, మల్లాలపేట దాకా ఉంది, మల్లమల వారే కూడా ఇంచుమించు అవుట్కట్స్ ఉన్నాయి. సో మీకు ఇవన్నీ తెలుసు రాణిపేట కానీ అవి, అలాగే కాలేజ్ పెట్ట కూడా ఉంది. సో ఒకసారి మీరు విజిట్ చేసి ఎక్కడెక్కడ శ్మశానాలు ఉన్నాయనేసి ఒకసారి మీరు డైరెక్ట్గా పరిశీలిస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఏది బెటర్గా ముందు తీసుకోవాలనేది మీకు ఐడియా వస్తుంది సార్. ఒకవేళ కావాలంటే మీరు వెళ్ళేటప్పుడు మాకు కూడా ఇంటిమేషన్ ఇస్తే మేము కూడా మీకు కూడా వస్తాము. సో నెక్స్ట్ టైం ఇటువంటిది రిపీట్ కాకుండా ఒక క్రమ పద్ధతిలో సపోజ్ నా వార్డులో ఉన్నటువంటి శ్మశానము చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుందని నేను అనుకుంటాను, కానీ పక్క వాటిలో ఇంకా ఎక్కువ సమస్యగా కంపచెట్లు పేర్కొనిపోయి చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి శ్మశానాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది సార్. కాబట్టి దయవచ్చి అన్నీ కూడా పరిశీలన చేసి వాటికి ఒక క్రమశిక్షణ తీసుకుంటే ఈ అన్నిటికీ ఇటువంటి మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశాలు కూడా ఉండవనేసి నా ఉద్దేశం సార్. కాబట్టి నెక్స్ట్ టైం మీరు
మీ నేతృత్వంలోనే ఒకసారి విజిట్ చేసి, ఎందుకంటే శ్మశానాలు అనేటివి మా నాలుగో వార్డులో రెండు ఉన్నాయి సార్, సాలికాలంలో ఒకటి, కుమ్మరగుంటలో ఒకటి. యాక్చువల్గా 2 ఇయర్స్ బ్యాక్ కుమ్మరగుంటలో ఎవరు పట్టించుకోకపోతే, అంటే ఎలక్షన్ ముందు మాట, నేనే 6,000 రూపాయలు డబ్బులు పెట్టి అక్కడ జేసీ పెట్టి క్లీన్ చేయించాను సార్. మళ్ళా చేయించాలంటే 5,000 10,000 అయితే మేము పెట్టుకోగలంగా, అంతకు మించి పెట్టుకోవాలంటే నాకు శక్తి ఉండదు కాబట్టి. ఇవన్నీ చూడండి, వాటికి ఒక వరుస క్రమంలో మీరు ప్రయారిటీ ఇచ్చి వాటిని తీసుకుంటే అప్పుడు మా అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది అనేసి నా యొక్క చిన్న సూచన సార్. థ్యాంక్ యూ. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మంచినీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగం ఎన్ని మోటార్ ఉన్నాయి, ఎన్ని మోటార్లు ఉన్నాయి, ఎన్ని పైపులు వేసినారు, ఎన్ని అడుగులు చేసినా, ఇవన్నీ ఉన్నాయా? అసలు కాంట్రాక్ట్ ఎవరు? అసలు ఆ కాంట్రాక్ట్ ఏడు ఏమి ఇచ్చాడు? జగన్ లేవు హ్యాండ్ఓవర్ చేసుకున్నారు. అసలు ఆ కాంట్రాక్ట్ వీరు ఎన్ని లక్షలు కాంట్రాక్ట్ పాడినారు? అసలు ఆ బోర్లిన్ చేసినారు, దానికి పైపులు ఎన్ని దించున్నారు? ఆ మోటార్లు ఏంది? అసలు పైపులు పైపులు వేస్తున్నారు కదా, ప్లాస్టిక్ పైపుల, ఆ పైపులు ఏం చేస్తే పగిలిపోతున్నాయని ఉన్నారు. అసలు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ ఏమైనా తెచ్చుకున్నారా లేదా? మీరు ఏం పెట్టినారు, హ్యాండ్ఓవర్ చేసుకున్నారు, ఊరి పేర్లే బస్సుకి మా ఊరు టిక్ తీయమంటున్నా దీంట్లో పరిస్థితి అంతగా సార్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనం హ్యాండ్ఓవర్ చేసుకోవాలా? ఇప్పుడు దాని 90 లక్షలు అయితే చెప్పినారు, 90 లక్షల రూపాయలు ట్రాక్టర్ మా ట్రాక్టర్ పోయిన దాన్ని 3 అడుగులు ఉంటుంది ట్రాక్టర్, ఆ అడుకోసరే పైపులు పగిలిపోయినాయి. అంటే ఆ పైపులు పగిలిపోయిన అర్థం ఏంటి? పైప్ మంచి క్వాలిటీ కాదు అని అంతే కదా. ఇప్పుడు మనం హ్యాండ్ఓవర్ చేసుకుంటాం సార్, వాళ్ళు పాత మోటార్లు బిగించేసినారు, మనం చూసినా చూడలేదు కదా, మీరు ఎన్ని హ్యాండ్ఓవర్ చేసుకున్నారా, ఎన్ని మోటార్లు వేసినారు, ఎన్ని అడుగులు వేసినారు, పైపులు వేసినారు కదా, ఎన్ని పైపులు వేసినారు, ఎన్ని కూడా కట్ కావాలి, దీని మెన్షన్ చేయాలి కదా. మీరు మేము అడగలేదు అనుకో, మీరు సద్దులని హ్యాండ్ఓవర్ చేసి మీ బాడీకి వెళ్ళిపోతారు. రేపు మున్సిపాలిటీ బాబా అంత లీకులు ఇన్ని, ఆ లీకులు అడుకోసారి పగిలిపోతా ఉంటాయి. ఇసుక లారీ అందుడా సార్? ఇసుక లారీకి భూమికి ఓటనారు అడిగే ఉండేది, 4 అడుగులు కిందకేయాలి, ఓటనారు అడిగే ఉండేది. అందుకు దిగిందంటే డాబర్ ఆగిపోతుంది, దాని గురించి చక్రం దిగనే దిగదు. కొలత వేసుకున్నారా? దిగే కూర్చునే లేదు. కాబట్టి ఇదంతా ఏంటంటే, ఇంతకుముందు కన్వెన్షన్ సార్, ఇంతకుముందు పేపర్ కూడా వచ్చింది, నా మంచి వస్తువులు ఇవ్వలేదు, అన్ని డూప్లికేట్ వేసిన పైపులు కూడా దెబ్బకి పగిలిపోతున్నాయి అనేది ఇంతకుముందు సాక్షి దీంట్లో వచ్చింది సార్. మన ఆంధ్రజ్యోతిలో పేపర్లో కూడా వచ్చినది. వస్తువులు అయితే కరెక్ట్ కాదు సార్, మోటార్ వేసినప్పుడు కానీ పైపులు ఇచ్చినప్పుడు ఎన్ని కూడా అయితే మనం ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మనం బలాన్ని చూసేస్తుంది, ఎవరో చేసిన దానికి మనం అని ఇబ్బంది పడాలా? ఇప్పుడు హ్యాండ్ఓవర్ చేసుకుంటారు, దీని అమౌంట్ హ్యాండ్ఓవర్ చేయాలి కదా, దీంట్లో వీళ్ళు చేయలేదు కదా, హ్యాండ్ఓవర్ చేయలేదు కదా దీంట్లో. గౌరవ కౌన్సిల్ సభ్యులు వారు అన్నట్లు పూర్తి డీటెయిల్స్ ప్రస్తుతానికి సబ్జెక్ట్ను వాయిదా వేయడానికి మేము అనుమతించాలని కోరుతున్నాము. నెక్స్ట్ పూర్తి డీటెయిల్స్తో నేను సబ్జెక్ట్ని తీసుకుంటాను. ఓకే, తర్వాత మధ్యస్థం పెట్టినాం అందరూ, నేను కృష్ణమతి ఎందుకు కూడా అందరూ దాని కౌన్సిలర్ పోయిన తర్వాత, తర్వాత లాస్ట్ డిఈ గారు ఏం చెప్పినాడు, 4.5 టన్నులు రాజ్యాంగం పెట్టుకుని నేను తీసుకున్నా, నేను కూడా తెలుగు తీసుకున్నా, తీసుకుని ఎందుకు 1.5 టన్నులు ఎందుకంటే నాకు గాబడలేదు కదా అన్నాడు. 1.5 టన్నులు తీసుకుంటే 50 టన్నులు తోలినాడు, 50 టన్నులు ఎంత వస్తా, 25 5 టన్నులు ఎంత, 30,000 వస్తుంది అనమాట. ఆ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కటే పెద్ద మాఫియా, ఆడ జరిగిన మాఫియా మళ్ళీ ఇంకొకటి ఇసుక ఆడిపోయిన పెడుతున్నారు కదా, అదే ఆడ జగనన్న కాలనీ తోలి ఇసుకని పక్కన ఆండే తోలి అదే 6,000 అమ్ముతున్నారు పార్టీకి. పక్కనే మన దూరం కూడా లేదు, పక్కనే రోడ్డు, ఈ రోడ్డు కాదు మధ్యలో రోడ్డు ఉంటుంది, అదే అది వేణించి తోలి ఆడదోలుకుంటారు, అదే పక్కన మేస్తారు, ఎడమిగతున్నారు కదా రోడ్డు, ఇదే ఇసుకని పక్కన అమ్మేస్తున్నారు. మీరు ఒకసారి చూడండి మా, ఎందుకంటే మీరు ఎలా పోవండి, మీరు కౌన్సిలర్ రూపంలో ఒక కమిషనర్ ఇదిలో బాగండి, మామూలు పార్కి మామూలు స్పోర్ట్ వాహిట్లో పోయినారనుకో, ఒక లుంగి పంచి కట్టుకొని పోయినారనుకో, అట్లా ఇళ్ళ కాడ పోయినారనుకో, ఊరికి ఆ ఇళ్ళ కాదు అని అనిపించే వాడు కరెక్ట్గా చెప్పేస్తాను మీకు. మీ సహకారం ఉంటే మేము ఏమైనా చేయగలం. అందరూ భోజనం చేసి వెళ్ళండి.